హాయ్ పిల్లలు నేను మీ కథలు తెలివే బామ్మను వచ్చాను ఇప్పుడు మనము సి మాధవరావు రాసిన రాక్షసుడి పెంపుడు కొడుకు అనే కథను విందాం ఒక రాజుకు ముగ్గురు కొడుకులు ఒక ఉగాది పండగ నాడు రాజు కొడుకులు తలంటలు పూసుకుని కొత్త బట్టలు కట్టుకుని వేప పువ్వు తేనె తిన్నాక రాజు తన కొడుకులను నిన్న రాత్రి మీకేం కలలు వచ్చాయో చెప్పండి అన్నాడు నేను దోసులు పట్టినట్టు అందులో గొప్ప నగరాలు పొలాలు మైదానాలు పశువుల మందలు మంచి భవనము దాసదాసీలు ఉన్నట్లు నాకు కళ వచ్చింది నానా అన్నాడు పెద్దవాడు భేష్ అయిన కళ దాన్ని నేను నిజం చేస్తాను అంటూ రాజు తన పెద్ద కొడుకు గొప్ప ఒకటి రాసిచ్చాడు రెండో కొడుకు అది చూసి అన్నకు వచ్చిన కళ లాంటిదే నాకు వచ్చింది నానా అన్నాడు రాజు వాడికి కూడా ఒక జాగీరు రాసి ఇచ్చి నీకేం కల వచ్చిందిరా అని మూడవ వాడు ముకుందుని అడిగాడు నాకు అంత మంచి కళ రాలేదు నాన్నా అని ముకుందుడు తప్పించుకో చూశాడు కానీ రాజు పట్టుబట్టి ఆ కళ ఏదో చెప్పమన్నాడు మరేమీ లేదు నేను చేతులు కొడుక్కోవడానికి నువ్వు వెండి చెంబుతో నీళ్లు పోసినట్టు అమ్మ నా చేతులను తువాలతో తుడిచినట్టు నాకు రాత్రి కళ వచ్చింది అన్నాడు ముకుందుడు దుర్బుద్ధి నువ్వు నా చేత మీ అమ్మ చేత సేవలు చేయించుకునే పాటివాడివా పో ముందు నా రాజ్యం నుంచి రేపు ఈ పాటికి నా పులిమేరిలో కనిపించావంటే నీ తల తీయించేస్తాను అని అర్చాడు రాజు రాజుకు కోపం వస్తే మనిషి కాడు ఆ సంగతి ముకుందుడికి తెలుసు అందుచేత వాడు కట్టుబట్టలతో అప్పుడే బయలుదేరాడు వాడు నానా అగచాట్లు పడి ఆరు మాసాలు ప్రయాణం చేసి ఒక పెద్ద కోటను చేరుకున్నాడు ఆ కోట ముఖద్వారానికి తలుపులు కూడా లేవు ముకుందుడు ఆవరణలోకి ప్రవేశించి ఎవరైనా కనిపిస్తారేమో నౌకరీ అడుగుదామో అని చూస్తుండగా ఒక పెద్ద రాక్షసుడు ఒక చేత పెద్ద గంగాళం పట్టుకుని వంద ఆవులను తోలుకుంటూ ఒక పక్క నుంచి ముందు ఆవరణలోకి వచ్చి ఒక చోట గంగాళం ఉంచి ఒక్కొక్క ఆవునే పాలు పితకసాగాడు ఆ రాక్షసుడికి రెండు కళ్ళు లేకపోవడం గమనించి ముకుందుడు నిర్ఘాంతపోయాడు రాక్షసుడు గంగాళం నిండా పాలు పితికి గంగాళం రెండు చేతులా ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆవులను ఒక కొట్టంలోకి తోలేసి తలుపులు మూసి వచ్చి తన ఇంటి చావుడిలోకి వెళ్ళి ఒక పెద్ద బల్ల మీద చేరగిలబడి కూర్చున్నాడు ముకుందుడు మునివేళ్ల మీద నడుచుకుంటూ రాక్షసుడు వెనక వైపు చేరి నాన్నా అని చిన్నగా అన్నాడు ఎవరు అన్నాడు రాక్షసుడు నీ కొడుకు నాన్న అన్నాడు ముకుందుడు నాకు కొడుకు ఎప్పుడు పుట్టాడు అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంతో ఇంతకు ముందే పుట్టా నాన్న అన్నాడు ముకుందుడు ఏది చూస్తాం దగ్గరకు రా అంటూ రాక్షసుడు చేతులు చాచాడు ముకుందుడు నిర్భయంగా రాక్షసుని సమీపించి తన ఒళ్ళంతా తడవనిచ్చాడు చక్కగా ఉన్నావురా బాబు నాకు కళ్ళు లేని కొరత తీరిస్తువా నీకే లోపము రాకుండా చూసుకుంటాను అన్నాడు రాక్షసుడు నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను నాన్నా అన్నాడు ముకుందుడు నాకు పాలే ఆహారం నీకు పాలతో తృప్తి కలగదేమో నీ ఇష్టం వచ్చినది తినవచ్చు చక్కగా భోజనం చేసి పుష్టిగా పెరుగు అన్నాడు రాక్షసుడు మర్నాడు రాక్షసుడు ఆవులను మేపడానికి బయలుదేరినప్పుడు ముకుందుడు బూజుకర్ర చీపురు కట్ట అలుకు గుడ్డ తీసుకుని కోటలో ఉన్న గదులన్నీ శుభ్రం చేశాడు ముప్పై రెండేళ్ల క్రితం రాక్షసుడు కళ్ళు పోయాయి ఆనాటి నుంచి కోటను శుభ్రం చేసిన వాళ్ళు లేరు కోటంతా శుభ్రం చేయడం అయిపోయాక ముకుందుడు ఒక గూట్లో దొరికిన పిల్లను గ్రోవి తీసుకుని కిటికీ సమీపంలో నిలబడి దాని మీద ఏదో పాట వాయించాడు వెంటనే బయట చెట్లు ఆకాశంలో మబ్బులు రాక్షసుడి కోట ఏది పడితే అది లయ ప్రకారం నృత్యం చేయసాగాయి ముకుందుడు ఈ ప్రకృతి నృత్యాన్ని చూసి వినోదం చెందుతూ చాలాసేపు వాయించి పాట ఆపేసి పిల్లను గోవిని తన బొడ్డులో దోపుకున్నాడు పాట ఆగగానే ప్రకృతి నృత్యం కూడా ఆగిపోయింది సాయంకాలం కాగానే రాక్షసుడు ఇంటికి వచ్చి ముకుందుడితో అబ్బా ఏం నృత్యం ఏం నృత్యం కాళ్ళు పడిపోయాయిరా ఆవులన్నీ నృత్యం చేయడం వినిపించింది నేను నృత్యం చేశాను కాళ్ళ కింద భూమి నృత్యం చేసిందంటే నమ్ము అన్నాడు మన్నాడు ఉదయం రాక్షసుడు ఆవులను మేపడానికి బయలుదేరేటప్పుడు ముకుందుడు నీకెందుకు వచ్చిన శ్రమ నాన్న నేను ఆవులను మేపుకొస్తాను నువ్వు హాయిగా ఇంట్లో కూర్చో అన్నాడు సరే వెళ్ళిరా బాబు అయితే చూడు ఆవులను ఎటైనా తోలు పర్వాలేదు కానీ ఆ దిబ్బకొండ మీద తెల్ల ఇల్లుంది చూడు దాని మీదకు మాత్రం వెళ్ళకు ఆ ఇంట్లో పిశాచినులు ఉంటారు వాళ్ళ చేతులు పడిపోను వాళ్లే నా కళ్ళు కాజేశారు ఆ పిశాచి ముండలు నీకేదైనా అపాయం చేయగలరు అని రాక్షసుడు హెచ్చరించాడు జ్ఞాపకం నాన్నా అని ముకుందుడు బయలుదేరాడు కోట దాటి కొంత దూరం వెళ్ళేసరికి బోర్లించిన మూకుడులాగా ఉన్న ఒక కొండ దాని మీద ఎత్తుగా ఏపుగా పెరిగి నవనవలాడుతున్న పచ్చిక దూరంగా ఒక తెల్లటి ఇల్లు దాని చుట్టూ ఎత్తైన చెట్లు కనిపించాయి ముకుందుడు తన ఆవులను ఆ కొండ మీదకే తోలాడు అవి అక్కడ గడ్డిని ఆవురావుడు మన్ని మియసాగాయి ముకుందుడు ఎత్తైన చెట్టు ఒకటి ఎక్కి దాని మీద కూర్చున్నాడు కొంతసేపటికి తెల్ల ఇంటి కిటికీ వద్దకు ఒక పిశాచిని వచ్చి చెట్టు మీద కూర్చున్న ముకుందుడిని చూసి అక్క అక్క మెరిసే కళ్ళవాడు అక్కడొచ్చాడు త్వరగారా అని కేక పెట్టింది తరువాత ఇద్దరు పిశాచునులు ఇంటి నుంచి బయలుదేరి ముకుందుడు ఎక్కిన చెట్టు కిందకు వచ్చారు వెంటనే ముకుందుడు బొడ్డు నుంచి పిల్లను గ్రోవిం తీసి పాట వాయించసాగాడు వెంటనే మళ్ళీ ప్రకృతి నృత్యం ఆరంభమైంది పిశాచునులు నృత్యం చేశారు చెట్లు ఆవులు చివర కొండ కూడా నృత్యం చేసింది నృత్యం చేస్తున్నట్టే చేస్తూ ఒక పిశాచిని ముకుందుడు ఉన్న ఎత్తుకు ఎగిరింది వెంటనే వాడు దాని జుట్టు పట్టుకుని ఒక కొమ్మకు ముడేసి పిశాచిని వేలాడదీశాడు ఇంతలోనే రెండో పిశాచిని కూడా ఎగిరింది దాన్ని కూడా ముకుందుడు ఇంకొక కొమ్మకు వేలాడదీశాడు మమ్మల్ని విడిచిపెట్టు నువ్వేం కోరితే అది ఇస్తాం అన్నారు పిశాచినులు మా నాన్న కళ్ళు తిరిగి ఇచ్చేయండి అన్నాడు ముకుందుడు మమ్మల్ని దిగి వెళ్ళనిస్తే క్షణంలో తెచ్చి ఇస్తాం అన్నారు పిశాచినులు అదేమీ కుదరదు మా నాన్న కళ్ళు ఎక్కడున్నాయో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకొని మా నాన్నకు ఇచ్చి ఆయనకు చూపు వచ్చాకనే మిమ్మల్ని వదులుతాను అంతదాకా ఇలా వెళ్లాడవలసిందే అన్నాడు ముకుందుడు వంట ఇంట్లో పెద్ద పొయ్యికి ఎగువన ఎత్తుగూట్లో ఒక చిన్న పెట్టెలో రెండు పళ్ళు ఉంటాయి పెద్ద పొయ్యి పక్కన రెండు బుల్లి రాకాసులుంటాయి వాటిని చూసి బౌ బౌ అనేవు అవి దడుచుకుంటాయి వాటిని దూ దూ అని దగ్గరికి పిలిచి చేతుల్లోకి తీసుకొని ముద్దు చేస్తువా అవి గూట్లో ఉన్న పళ్ళు తీసి నీకు ఇస్తాయి ఆ పళ్ళను మీ నాన్న తింటే కళ్ళొస్తాయి అన్నారు విశాచనులు ముకుందుడు వాళ్ళ ఇంటికి వెళ్లి ఒంటైల్లో ప్రవేశిస్తూనే పెద్ద పొయ్యి పక్కన ముడుచుకుని కూర్చున్న రాకాసు బలులను చూశాడు వాటి గోళ్ళు వాలకము చూస్తే వాటికి పిశాచనులు చెప్పినట్టు చెయ్యబుద్ధి పుట్టలేదు వాళ్ళు తన కళ్ళు పీకించడానికే ఆ రాకాసులను ఎత్తుకుని ముద్దు చేయమన్నారని వాడికి తోచింది అందుచేత ముకుందుడు వాటిని చూసి భయంకరంగా భౌభవమని అరిచాడు అవి రెండు దడుచుకొని పోయి మంటల్లోకి దూకి మాడి చచ్చిపోయాయి తర్వాత ముకుందుడు ఎత్తుపీట ఒకటి తెచ్చి ఎగో గూట్లో ఉన్న తీసి అందులో నుంచి రెండు పచ్చటి పళ్ళు తీసుకొని పిశాచనులో కేకబెడుతున్నా వినిపించుకోకుండా తన ఆవులను తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం రాక్షసుడు పాలు పితుకుతూ ఈవేళ ఆవులు రెండింతలు పాలు చేతున్నాయేమిట్రా నాయనా అన్నాడు సంతోషంగా నీకు కళ్ళు లేవు గనక మంచి గడ్డి ఎక్కడుందో తెలియదు నేను ఇవాళ ఆవులకు చాలా మంచి గడ్డి మేపాను అన్నాడు ముకుందుడు రాక్షసుడు ఆ రోజు రెండు గంగాళాల పాలు దాగి తన బల్ల మీద కూర్చున్నాడు ముకుందుడు రాక్షసుడి దగ్గర చేరి నానా నీ కోసం పనులు తెచ్చాను తింటావా ఏమిటి అన్నాడు నాకు పాలు తప్ప ఇంకేమీ అలవాటు లేదురా అన్నాడు రాక్షసుడు అలా కాదు ఈ పళ్ళు తిని చూడు వీటి రుచి అద్భుతం అంటూ ముకుందుడు రెండు పళ్ళు రాక్షసుడికి అందించాడు రాక్షసుడు ఒక పండు నోట వేసుకొని నములుతూ రే నా కుడి కన్నుకు చూపొచ్చింది రోయ్ అని ఆవేశంగా అరిచాడు రెండో పండు కూడా తిను అన్నాడు ముకుందుడు రెండో పండు కూడా తిని రాక్షసుడు నాకు చూపొచ్చింది నాకు అన్నీ కనిపిస్తున్నాయి నాకు చూపొచ్చింది అని అరుస్తూ గంతులు వేశాడు ముకుందుడిని కౌగిలించుకొని నా చిట్టి తండ్రి నాకు కళ్ళిచ్చాడు అంటూ అతన్ని ముద్దు పెట్టుకున్నాడు రాక్షసుడి ఉద్రేకం కాస్త తగ్గాక ముకుందుడు దిబ్బకొండ మీద పిశావచనుల విషయం అంతా చెప్పాడు వెంటనే రాక్షసుడు రెండు పెద్ద ద్యూటీలు పట్టుకుని వెళ్ళి ఇంకా చెట్టుకు వేలాడుతున్న పిశావచనులను ఇద్దరినీ కాల్చి బూడిద చేసి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వస్తూనే అతను పెద్ద తాళపు చెవుల గుత్తి తీసి ముకుందుడికి ఇచ్చి బాబు ఈ కోటలో ఉండే గదుల తాళపు చెవులన్నీ ఇందులో ఉన్నాయి వాటిలోని రత్నాలు బంగారము అంతా నీదే నేను చచ్చేదాకా నువ్వు వేచి ఉండడం అనవసరం నేను ఇప్పుడప్పుడే చావను నాది వెయ్యేళ్ల ఆయుష్ అందుచేత ఇప్పుడే గదులన్నీ తెరిచి ఏ గదిలో ఏమున్నది చూసి నీకు కావలసినదంతా తీసుకుని హాయిగా అనుభవించు అని చెప్పాడు ముకుందుడు గుత్తిలో ఉన్న ముప్పై తొమ్మిది తాళం చెవులతోనూ ముప్పై తొమ్మిది గదులు తెరిచి వాటిలో ఉండే రత్నరాశులు వెండి బంగారాల గుట్టలు చూసి ఆశ్చర్యపడ్డాడు ప్రపంచమంతా గాలించినా అంత ధనం ఉంటుందని వాడు అనుకోలేదు వాడి కానీసులు నిరుపయోగము అనిపించాయి ఒక మంచి కెంపు ఒక వజ్రము వెండి పోగులతో నేసి ముత్యాల కూర్పు చేసిన ఒక చొక్కా వెండి పాదరక్షలు తీసి వాటిని ధరించాడు తర్వాత ఒక రత్నాల పిడిగల ఖడ్గము బంగారు పువ్వులతో తయారు చేసిన అంగీ తీసుకున్నాడు ఆ అంగీని ధరిస్తే ఏమాత్రమూ బరువుగా లేదు కానీ అది దుర్భేగ్యమైన కవచం దాన్ని లోకంలో ఏ ఖడ్గము ఛేదించలేదు ఇవన్నీ తీసుకొని ముకుందుడు రాక్షసుడి వద్దకు తిరిగి వస్తుండగా వాడికి నలభై గది కనిపించింది దాని తాళం తుప్పబట్టి ఉంది గుత్తులో ఉన్న ఏ తాళం చెవి ఆ తాళానికి పట్టలేదు అందుచేత వాడు రాక్షసుడి వద్దకు తిరిగి వచ్చి నాన్న ఈ తాళం చెవుల గుర్తులో తుప్పు తాళం తీసేది కనపడదేం అని అడిగాడు ఆ తాళం చెవి పోయింది అయినా ఆ గదిలో చెత్తా చెదారం తప్ప ఇంకేమీ లేదు అన్నాడు రాక్షసుడు అబద్ధం ఆడుతున్నావు ఆ గదిలో ఏముందో నేను చూడడం నీకు ఇష్టం లేదు అన్నాడు ముకుందుడు రాక్షసుడు పెద్దగా నిట్టూర్చి నాయనా నిన్న గదిలోకి పోనిస్తే నువ్వు మరి నాకు దక్కవు అన్నాడు నాకేదైనా అపాయం కలుగుతుందా అని ముకుందుడు అడిగాడు నీకేమీ అపాయం రాదు కానీ నాకు తీరని నష్టం వస్తుంది అన్నాడు రాక్షసుడు కంటి వెంట గాజు బుడగలను తీసి అశ్రువులు కారుస్తూ మీకేమీ నష్టం రానివ్వను నా మాట నమ్ము అన్నాడు ముకుందుడు రాక్షసుడు తన చెవి నుంచి పాత తాళం చెవి ఒకటి తీసి ముకుందుడికిస్తూ నాయనా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నన్ను మాత్రం మర్చిపోకు అన్నాడు నేను ఎక్కడికి పోను నాన్నా నువ్వు కంట తడి అంటూ ముకుందుడు తాళం చెవి తీసుకొని నలభయో గదికి వెళ్ళి తుప్పు తాళం తెరిచి లోపల ప్రవేశించి నిర్ఘాంతపోయి నిలబడ్డాడు ఆ గదిలో ఒక దేవతాస్వం లాంటిది ఉంది ప్రయాణానికి సిద్ధంగా దాని మీద బంగారుజీను వేసి ఉంది దాని శరీరం వెండిలాగా మెరుస్తున్నది జూలు బంగారం రంగులో దగదగలాడుతున్నది ఇప్పటికి వచ్చావా రాజకుమారా మనం శీఘ్రంగా వెళ్ళాలి అక్కడ నీ తండ్రి ఒక మూఖపు పనిచేసి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు వెంటనే వెళ్ళాలి అన్నది ఆ గుర్రం ముకుందుడితో గుర్రం ఉండిన గదికి బయట వాకిలి ఉన్నది దాన్ని తెరిచి ముకుందుడు గుర్రాన్ని బయటకు తెచ్చి దానిపైన ఎక్కాడు వెంటనే ఆ గుర్రం రెక్కలు డివ్వున ఆకాశంలోకి లేచి శరవేగంతో ముకుందుడి నగ తండ్రి నగరం కేసి బయలుదేరింది ఏం జరిగింది మా తండ్రి ఏం చేశాడు అని అడిగాడు ముకుందుడు నీ చెల్లెలకి పెళ్లి చేయాలని నిశ్చయించి మీ రాజభవనానికి కొంత దూరాన ఉన్న ఊబి మడుగును గుర్రం మీద దూకిన వాడికి నీ చెల్లెల్ని ఇచ్చి చేస్తానని చాటింపు వేయించాడు నీ తండ్రి ఎందరెందరో రాజకుమారులు వచ్చి ఆ ఊబి మడుగును లంఘించడానికి ప్రయత్నించి ఊబిలోపడి చచ్చిపోయారు నిజానికి ఏ గుర్రము అంత పెద్ద ఊబిని లంఘించలేదు రాజులందరూ ఆగ్రహించి ఒకమ్మడిగా మీ తండ్రిపైకి దండెత్తి వచ్చారు నువ్వు వెళ్ళి కాపాడకపోతే ఆయన సమూలంగా నాయ నాశనమవుతాడు అని గుర్రం చెప్పింది ముకుందుడు ఆరు మాసాలు ప్రయాణించిన దూరాన్ని గుర్రం ఆరు గంటలలో దాటింది ముకుందుడు చేరేసరికి వాళ్ళ కోటను శత్రుసేనలు ముట్టడించి ఉన్నాయి ముకుందుడు దివ్యమైన తన గుర్రాన్ని ఖడ్గాన్ని కవచాన్ని నమ్ముకుని అంతసేన మీదకు ఒంటరిగా వెళ్ళాడు త్వరలోనే శత్రు సేనలు చిందరవందర అయ్యాయి ముకుందుడు తమను ఊచకోచ కోసేస్తుంటే శత్రువులు అతనికి చిన్న గాయం కూడా కలిగించలేకపోయారు గుర్రం యొక్క అద్భుత శక్తుల మూలంగా శత్రువులు అతన్ని కనీసం పట్టుకోనైనా పట్టుకోలేకపోయారు సూర్యాస్తమయం అయ్యే లోపునే యుద్ధం పూర్తి అయిపోయింది శత్రువులలో మిగిలిన వారు పారిపోయారు ఇదంతా కోటగోడల మీద నుంచి చూస్తూ ఉండిన రాజభటులు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఆపద గడిచింది స్వర్గం నుంచి ఇంద్రుడో ఎవరో దిగి వచ్చి మన శత్రువులందరినీ పాలదోలేశాడు అని చెప్పారు రాజు పరమానంద భర్తుడై తన పరివారాన్ని వెంటబెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి యుద్ధరంగంలో విశ్రాంతి తీసుకుంటున్న ముకుందుడిని సమీపించి తన వెంట వచ్చి తన ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు ఆయన తన మూడవ కొడుకును గుర్తించనే లేదు ముకుందుడు రాజభవనానికి వచ్చేసరికి బ్రహ్మాండమైన విందు ఏర్పాటై ఉంది మనం భోజనాలయ్యాక సావకాశంగా ముచ్చ ముచ్చడించుకుందాం అన్నాడు రాజు నాకు ఆకలిగానే ఉంది చేతులు కడుక్కొని భోజనం చేస్తాను అన్నాడు ముకుందుడు రాజు గబగబా వెళ్ళి చెంబుతో తెచ్చి ముకుందుడు చేతి మీద నీళ్లు పోస్తుంటే రాణి అతని చేతులకు దివ్వన ఒక బంగారు పళ్ళెం పెట్టి చేతులు కడుక్కోవడం పూర్తిగాగానే తువ్వాలతో తుడిచింది ముకుందుడు రాజుకేసి తిరిగి చిరునవ్వు నవ్వి అయితే నాకలా బొత్తిగా అబద్ధం కాదన్నమాట అన్నాడు వెంటనే రాజు రాణి తమ కొడుకును గుర్తించారు రాజు తన కొడుకు మరీ మరీ క్షమాపణలు చెప్పుకున్నాడు ఆవిందులోనే ఆయన తన సింహాసనానికి వారసుడు తన మూడో కొడుకేనని తన పెద్ద కొడుకులిద్దరూ యుద్ధంలో తనకు సహాయమైనా రాకపోగా నా మాటలు అంటూ కబుర్ చేశారని అందరికీ తెలియబర్చాడు ముకుందుడు రాక్షసుడిని మరవలేదు నెలకు రోజు అతను తన గుర్రం మీద రాక్షసుడి కోటకు వెళ్ళి రోజల్లా అక్కడ ఉంటూ వచ్చాడు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి